జగన్ కి చెప్పదలుచుకుంది ఒకటే, జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటారు. వన్ మ్యాన్స్ కరేజ్, జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు, అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు, మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుకొస్తుంది, జగన్ లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా? నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారి సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సపోర్టిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడిన అంతే. జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు, పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను, పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో, పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య, పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్, పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ, పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. ఇందాక చెప్పాను కదా, ఒక్కడి వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని. ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్ళు గుంటనక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని జయిస్తుంది, ఒక్కడు వెలిగించే కాగడ అడవిని జయిస్తుంది. ఒక్కడి ధైర్యం, ఒక్కడి సాహసం, ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది. మహాత్మా గాంధీ, అల్లూరి, నేతాజీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నేను ఒక్కడే, నేను ఒక్కడే 2014లో ఒక గొంతుకెత్తాను, ఒక్క అడుగు ముందుకేశాను, ఒక్క ప్రతిఘటన చేశాను, ఒక్క యుద్ధం మొదలుపెట్టాను. అది 2024కి. అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఎక్కి ఉన్న జన సైనికులు, విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు, ఎక్కడో టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు, పెద్దలు, పిన్నలు, ఉద్యోగం మరి ఆపేసి పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్న ఈ ఉపన్యాసాన్ని చూస్తున్న ఒక సగటు యువకుడు, భవిష్యత్ ఎలా ఉంటుందని చెప్పి బాధపడే సగటు తల్లి, స్టేజ్ మీద కూర్చున్న అలాగే టీవీల్లో గ్లోబల్గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ, అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్, క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ని అలిపిల్లి ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి తొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దాం అని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధురంధరుడు చొక్కా దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని, అలాంటి రాజకీయ ధురంధరుడు రండి రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ, ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు, ఆయన వెనక నడుస్తున్న
తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు, నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు, నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు, కత్తి చూసి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత. శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు, నువ్వు అన్నావుగా. చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు, లోకేష్తో శత్రుత్వం అన్నావు, ఎక్కడ దాకా ఉన్నావు ఈ శత్రుత్వం? నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా? అసలు ఒక చోట నిలబడేవాడివేనా? ఒకటి పక్కన నిలబడేవాడివేనా? ఎవడి పక్కన పడితే ఆడి పక్కన మాట్లాడతావు. అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు? ఏ జగన్ అరుపు, ఇంతకన్నా పెద్దదిలే. నేను సింపుల్గా అంటున్నా, నీ సంగతి నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినాయని తెలుసు. టన్నుల కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది. ఇవ్వయ్యా, టన్నుల కొద్దీ ఉంటే సమాచారం. వాట్ ఈజ్ బ్లాక్ మెయిల్? ఎంత చీప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యా. దమ్ముంటే అది చెప్పవు, బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్. బ్లాక్ మెయిలింగ్ బడి జడిసే వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు, నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నావు. నన్ను దత్తపుత్రుడు అంటున్నావు. చెప్పని అడుగుతున్నా, ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? రెండో పెళ్లి కాలేదా? మూడో పెళ్లి కాలేదా? నాలుగో పెళ్లి కాలేదు. నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు? నాలుగో పెళ్ళం ఎవరో కాదు నాయన, నాదెళ్ళ మనోహర్ నాలుగో పెళ్ళం. మేము చెప్పి మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళావా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనవి చే. రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ నాలుగో పిల్ల మనోహర్, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, నేను అందరికీ మనవి చేస్తున్నా, ముఖ్యంగా తెలుగుదేశం ఏమాటగా మాట చెప్పాలి. చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడు, అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు. నీ దుంప దగ్గర నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు, పిచ్చి పిచ్చి గందరగోళాలు. అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, పునరాలోచించుకోండి. ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు, రాదు. ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు? నేను మనవి చేస్తున్నా, ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ, అయ్యా 10 సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి, అసలు ఎందుకు 24 తీసుకున్నా నాకు అర్థం కాదు. అనవసరంగా ఆ 2014 లాగా ఫ్రీగా సపోర్ట్ చేయరాదు ఎందుకు గొడవ? 24 మందిని నువ్వు మా తీసుకున్న వాళ్ళని పెట్టలేకపోతున్నావు. నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు. అసలు ఈ 10 సంవత్సరాల్లో 175 సీట్లకి 175 మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా? మొత్తం టోటల్గా ఒకసారి వెనక్కి చూసుకోండి, లేవు. ఊరికినే అప్పుడప్పుడు రావడం, గెల్లడం, పోవడం, తిట్టడం, పోవడం, అదేమంటే దాని దుంప దగ్గర రెండు చేతులు ఎత్తి తిట్ట ఇసరడం. ఏమిదా నీ రాజకీయం? నీకు రాజకీయాలు రావు. నేను మనవి చేస్తున్నా, కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు. ఎందుకు రా బాబు, ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నాననే దశకు నువ్వు తీసుకెళ్లేటట్టు పరిస్థితిలో ఉన్నావు. నీకు చివాట్లు తప్పవు చంద్రబాబు నాయుడు గారి ద్వారా. ఇది గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను. ఇది ఈ పొత్తు, ఆయనే చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు. పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసింది, సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు. కాబట్టి అట్టర్ ఫ్లాప్. నేను చాలా సందర్భాల్లో చెప్పాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది, 1+1=2 in mathematics. 1+1 2 అవ్వాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో, 1+1 0 అవుతుంది. నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను, జనసేన ప్లస్ తెలుగుదేశం =0. అసలు రెండు ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగాలని మీటింగ్ చెప్పండి ప్లీజ్.